हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। చూస్తున్నారా మా బాబు ఎలా పడుకొని ఉన్నాడో? ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది, అంటే ఆఫ్టర్నూన్ అవుతుందన్నమాట. ఈ కరోనా హాలిడేస్లోనైతే పిల్లలు నైట్ అంతా మెలకునే ఉంటున్నారు, మూవీస్ చూస్తున్నో లేదంటే ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నో ఇలాగే ఉండిపోతున్నారు. కానీ మార్నింగ్ లేవడానికి ఇలా అవుతుంది. ఇక మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా? ఇక ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక ఫన్నీ వీడియో అండి. ఇప్పుడు వాట్సాప్లలో షేర్ చేస్తున్నారు కదా, కిడ్స్ ఛాలెంజ్ అని చెప్పేసి. అంటే పిల్లలు ఇంట్లో ఏదైనా పని చేస్తూ హెల్ప్ చేస్తున్నటువంటి వీడియో అన్నమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మా బాబుకి ఈ ఛాలెంజ్ ఇచ్చారనమాట. ఇక్కడ మా బాబు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు, అందుకనే ఈ వీడియో అన్నమాట. లేదంటే ఇలాంటి పనులేమీ ఉండవు కామన్గా. ఆ వీడియో కోసం చేస్తున్న ఫన్నీ ఫన్నీ సీన్స్ అండి ఇవి. ఇవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా జస్ట్ షూట్ కోసమే అన్నమాట. రియల్గానైతే ఇవన్నీ ఉండవు. కానీ ఈ వీడియోలో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే తర్వాత వీడియో అంతా నేనే చూసి అనుకున్నానమాట, మా బాబు ఇన్ని పనులు చేశాడా అని నేనే ఆశ్చర్యపోయాను. ఇదంతా చూసి మీరు నిజంగానే చేసేస్తున్నాడా అని ఫీల్ అయిపోకండి, జస్ట్ వీడియో పర్పసే అన్నమాట. కానీ వీడియో చూస్తే అనిపించింది, ఓకే పర్లేదు బాగానే కడుగుతున్నాడు ఇక్కడ గిన్నెలు అని చెప్పేసి. అంటే ఇంతకుముందు ఒకసారి నేను ఎప్పుడో చూపించాను ఇలా చేయాలి అని, అది ఇక్కడ వర్కౌట్ అయిందనమాట. ఇక్కడేమో హౌస్ క్లీనింగ్ చేస్తున్నాడు. ఇంకా తర్వాత మొక్కలకి నీళ్లు పోయడం. కానీ ఈ పనులన్నీ రోజు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ మన పిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న పనులు నేర్పించాలండి మనం కూడా. అంటే ఇట్లా ప్లాంట్స్కి వాటర్ పోయడం కానీ, జస్ట్ ఏవైనా చిన్నవి వాళ్ళు చేయగలిగే పనులు అన్నమాట. ఇక్కడ చూసారా, టీ పెట్టడానికి అనమాట. కానీ ఇదైతే రియల్గానే వచ్చండి మా బాబుకి. అంటే ఇంతకుముందు నేర్పించాను నేను టీ పెట్టడం అనేది, ఇది మాత్రం పర్ఫెక్ట్గా పెడతాడు. అంటే ఎప్పుడైనా ట్రై చేస్తాడనమాట, రోజూ కాదు. కానీ ఇదైతే చాలా బాగా తెలుసు తనకి, బాగుంటుందండి తను పెట్టిన టీ కూడా, బాగా చేస్తాడు టీ. ఇంకా అక్కడ డికాషన్ పెట్టేసి మిల్క్ తేవడానికి వెళ్ళాడు. జస్ట్ మా ఆపోజిట్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మిల్క్ తెచ్చేసి ఇలా టీ మొత్తం పెట్టేశాడు. ఇలా అంతా షూట్ చేసేసుకొని ఇంకా ఫ్రెండ్స్కి పంపించాడనమాట. తన ఛాలెంజ్ అంతా ఓకే అయిపోయింది అక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఒక రెసిపీ చూపిస్తాను, మనందరికీ చాలా చాలా ఇష్టమైన రెసిపీ. అది వచ్చేసి అదేంటంటే పనీర్ మసాలా కర్రీ. పనీర్ కర్రీ అయితే బయటికి వెళ్ళి తినడం చాలా చాలా రోజులు అయిపోయింది, ఇక అందుకని ఈ మధ్య ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఇక దీనికోసం అయితే ముందుగా ఆయిల్ పోసేసుకోవాలి. ఆ తర్వాత చూసారు కదా మసాలా దినుసులు, ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలన్నమాట. అంటే సాజీరా, లవంగం, మిరియాలు ఇలాంటివన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇక ఇందులోకే కొత్తిమీర పుదీనా కట్ చేసుకుని వేసేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పనీర్ మసాలా కర్రీ చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఒక 3 టమాటోస్ తీసుకున్నాను నేను. అంటే పనీర్ వచ్చేసి 250 grams అనమాట. దానికి సరిపడా గ్రేవీని రెడీ చేసుకుంటున్నాను నేను, ఇదంతా గ్రేవీ కోసం. ఇక ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే బండిలో కొంచెం ఆయిల్ వేసేసుకుని మన పనీర్ ముక్కల్ని వేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పనీర్ ముక్కల్ని చాలా లైట్గానే ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా అవి బాగా గట్టి పడిపోతాయి, టేస్ట్ కూడా ఉండవు. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ ముక్కలు, అలాగే టమాటో ముక్కల్ని, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి.
దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, ఇంకా తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే మొత్తం దగ్గరకు వచ్చేయాలన్నమాట. ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంటే కనుక మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, బాగా దగ్గరకు అయిపోయింది కదా. ఇక తర్వాత దీంట్లోకి కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసినప్పుడు ఈ గ్రేవీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక రెస్టారెంట్ స్టైల్లోనైతే కాస్త బటర్ కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక మన ఇంట్లో అవన్నీ అవైలబుల్లో లేవు కాబట్టి నేను పెరుగును యాడ్ చేశాను, అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి మనం పనీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, మన పనీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మాకు లంచ్లోకి కర్రీ రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ కటింగ్ చేస్తున్నాను నేను మా హస్బెండ్కి. ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తూ ఉన్నట్లయితే తెలియదు కదా, తను విజయ్ అండి మా హస్బెండ్. ఇక లాక్డౌన్లో బయటికి వెళ్ళలేరు కదా, అందుకనే ఇంట్లోనే కటింగ్ చేస్తున్నానమాట. మా బాబు కన్నా మా హస్బెండే బెటర్ అండి, ఎలా అంటే అలా కూర్చొని కటింగ్ చేయించుకున్నాడు. ఇక నైట్ టైంలో మా డిన్నర్లోకి ఆమ్లెట్ అనమాట. చెప్పాను కదా మా హస్బెండ్ ఆమ్లెట్ వేసిస్తున్నారు మాకు. ఇక్కడ ఏంటంటే ఆమ్లెట్లో హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేస్తారు కదా, అది చాలా బాగా వేస్తాడనమాట అతను. మా బాబుకైతే మా హస్బెండ్ వేసిన ఆమ్లెట్ అంటే చాలా చాలా ఇష్టం. ఇక నైట్ ఆమ్లెట్ వేసిమ్మంటే మా కోసం వేసిస్తున్నాడు. నిజంగానే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే ఒక్కొక్కరి చేత్తో ఒక్కొక్క రుచి పెరుగుతుంది అంటారు కదా, ఒక్కో ఐటెం ఒక్కొక్కరు చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలా అనమాట. తను ఆమ్లెట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇది మా నైట్ టైం డిన్నర్లోకి ఆమ్లెట్ అనమాట. ఇక చివరిలో పెరుగును తింటాం కదా, దానికి కాంబినేషన్లో ఇప్పుడు మనకి సమ్మర్లో దొరికే ఫ్రూట్, అందరికీ ఇష్టమైన ఫ్రూట్ ఏంటి, మామిడి పండు కదా. ఇలా మామిడి పండు ముక్కలు సైడ్ డిష్ లాగా పెట్టుకుని పెరుగును తినడం మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా చాలా ఇష్టమండి. ఈ సమ్మర్ సీజన్లో తప్పకుండా ఇలా తింటూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.